శ్రీశ్రవణి ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం నిన్న మనం రెండు శ్లోకాలకి సమాధానం చెప్పుకున్నా ఈరోజు పద్నాలుగు పదిహేను ఈ రెండింటికి కూడాను మనం వివరణ విందాం ఈ రెండిట్లో మొదటిది అహం వైశో భూత్వ ప్రాణినాం ఆశ్రిత ఇది మనందరం కూడాను ఎప్పుడప్పుడు వినే ఉంటాం పెద్దవారు మీరు అన్నం తింటున్నప్పుడు ఎప్పుడో ఏదో సందర్భంలో ఈ విషయాన్ని చెప్తూ ఉంటారు అసలు దీనికి అర్థం ఏంటి ఈ విషయాన్ని మనం ఇప్పుడు తిందాం శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు ఓ అర్జున నేను వైశ్వానరుడు అనే అగ్ని రూపంలో ప్రాణుల శరీరంలో ఉంటూ వారి శరీరాలకు కావలసిన వేడిని ఇస్తూ వారు తిన్న నాలుగు విధాలైన ఆహారాలను పచనం చేస్తున్నాను అంటే జీర్ణం చేస్తున్నా నయ్యా మీలో శక్తిగా ఉండి అంటూ ఆయన సూర్యుడు వెలుగు చంద్రుడి వెలుగు అన్నీ బయట ప్రపంచాన్ని చూడ్డానికి పనికి వస్తాయి ఆహార ధాన్యాలను ఔషధాలను పండిస్తున్నాయి మూడవది అగ్ని ఈ అగ్ని రెండు విధాలు మొదటిది బయట ఉండే అగ్ని రెండవది అన్ని వస్తువుల్లో పదార్థాలలో భావాలలో అంతర్లీనంగా ఉండే అగ్ని ప్రతి వస్తువులో అగ్ని అంతర్లీనంగా ఉంటుంది రెండు వస్తువులు రుద్దుకుంటే వేడి పుడుతుంది రాయి ఇనుము లాంటివి రాసుకుంటే అగ్ని కణాలే పుడతాయి అలాగే భావాలలో కూడా అగ్ని ఉంటుంది సుమా కామాగ్ని కోపాగ్ని అని మనం అంటూ ఉంటాం కదా అది ప్రస్తుతం కృష్ణుడి శరీరంలో అంతర్లీనంగా ఉండే శరీర ఉష్ణోగ్రత కడుపులో ఉండే జఠరాగ్ని గురించి చెప్తున్నాడు ప్రతి శరీరంలో కూడా పరిమితంగా ఉష్ణోగ్రత ఉంటుంది మానవ శరీరంలో తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత నిలకడగా ఉంటుంది ఇది మనందరికీ తెలిసిందే ఏది హెచ్చినా తగ్గినా కూడాను ప్రమాదమే అలాగే జీవరాశులు మానవులు అన్నీ తాము ప్రాణాలతో ఉండడానికి ఏదో ఒక ఆహారం తీసుకోవాలి కదా మరి తిన్న ఆహారం జీర్ణం కూడా కావాలి కదా అది ఎలా జరుగుతుందో ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు పరమాత్మ బయటే కాదు నేను జీవరాశుల్లో లోపల కూడా అగ్ని రూపంలో ఉంటాను దీన్ని వైశ్వానరుడు అని అంటారు అదే జఠరాగ్ని ఆ జటరాగ్ని మనం తిన్న నాలుగు రకాల ఆహారాలను జీర్ణం చేస్తుంది జఠరాగ్ని రూపంలో ఉన్న అగ్ని నేనే అంటున్నాడు ఆయన అందుకే ప్రాణినాం దేహం ఆశ్రిత అన్నాడు అంటే ప్రతి ప్రాణి దేహంలో జఠరాగ్ని రూపంలో నేను ఆశ్రయించి ఉన్నాను పచామ్యన్నం చతుర్విధం అంటే నాలుగు రకాల ఆహార పదార్థాలను భజనం చేస్తున్నాను అన్నం అంటే ఆహారం కేవలం వరి అన్నమే కాదు బియ్యంతో కానీ మరి ఏ ఇతర ధాన్యాలతో కానీ పప్పు పదార్థాలతో కానీ నాలుగు రకాలైన ఆహార పదార్థాలను తయారు చేస్తున్నాను వీటిని భక్ష్యాలు భోజ్యాలు లేహ్యాలు చోషములు అంటారు భక్ష్యములు అంటే గట్టిగా ఉండి కొరికి నవిలు తినే పదార్థాలు భోజ్యాలు అంటే నాలుగుతో చప్పరించేవి మెత్తగా ఉండేవి లేహ్యాలు అంటే నాలుగు మీద వేసుకుని లొట్టలేసేవి పచ్చళ్ళు హల్వాలు మొదలగు వాటి పల్చటి మెత్తటి పదార్థాలు అనమాట చోప్యాలు అంటే పానీయాలు నోటితో జురుకునే పల్చటి పదార్థాలు మనం రోజు తినే ఈ నాలుగింటిలో ఏదో ఒక రకానికి చెందినవే అయి ఉంటాయి ఈ ఆహార పదార్థాలను మనం నోటితో తింటాం అవి గొంతుకుండా జీర్ణాశయంలోకి వెళ్తాయి అక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి గొంతు దాకా మన ఇష్టం ఏది తినాలి ఏది తినకూడదు అని మనం నిర్ణయించుకుంటాం ఒకసారి గొంతు దిగితే తర్వాత వైశ్వానరుడు ఇష్టం నువ్వు పాయసం తిన్నా విషం తిన్నా తన పని తాను చేసుకుపోతూ ఉంటాడు ఆ వైశ్వానరుడే జఠరాగ్ని మనం తిన్న అన్ని పదార్థాలను వివిధ రసాలతో కలిపి జీర్ణం చేసే అగ్ని లాంటి శక్తి అది జీర్ణ జీర్ణశక్తి అని కూడా అంటుంటారు ఇక్కడ మరొక విషయం కూడా చెప్పాడు శ్రీకృష్ణుడు ప్రాణాపాన సమాయుక్త అంటే ప్రాణము అపానంతో కూడినది లోపల ఉండే జఠరాగ్ని బాగా ప్రచురిలాలంటే గాలి కావాలి కదా అదే మనం పీల్చే గాలి వదిలే గాలి ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా ప్రాణవాయువును పీల్చి వదులుతూ ఉంటాం ఈ ప్రాణవాయువు లోపల ఉన్న అగ్నికి శక్తిని ఇస్తుంది ఈ శక్తి వలన జఠరాగ్ని మనం తిన్న నాలుగు విధాలైన ఆహార పదార్థాలను జీర్ణం చేస్తుంది అందుకే అన్నం తినేటప్పుడు ఒక మంత్రం చదువుతాం ముందు గాయత్రి మంత్రం చదువుతాం అని తాను తినబోయే ఆహారం అమృతంతో సమానం కావాలి అని సంకల్పిస్తాడు తర్వాత ఓం ప్రాణాయ స్వహ అపానాయ స్వహ వ్యానాయ స్వహ ఉదానాయ స్వహ సమానాయ స్వహ అని ఆ తర్వాత ఓం పరబ్రహ్మణే నమ అంటూ భగవంతుని తలుచుకుని భోజనం ప్రారంభిస్తాడు ఈ ఆహారం అంతా ఆ పరబ్రహ్మ స్వరూపము అంటూ ఆయనకి నమస్కారం చేస్తాం అన్నమాట నా ఆహారాన్ని సక్రమంగా జీర్ణం చేసి నాకు శక్తిని ప్రసాదించు అంటూ సంకల్పించి భోజనానికి ఉపక్రమిస్తాడు ఈ శాస్త్రీయ విధానం అంతా ఈ శ్లోకంలో వివరించబడింది ఇకపోతే తర్వాత శ్లోకం ఓ అర్జున నేను అందరి హృదయాల్లో ఆత్మస్వరూపుడిగా ఉన్నాను నా వలనే మానవులకు జ్ఞాపక శక్తి జ్ఞానశక్తి ధారణ శక్తి మరిచిపోయే శక్తి కూడా కలుగుతున్నాయి నాకు వేదాలు తెలుసు నేను వేదస్వరూపుణ్ణి వేదముల గురించి తెలిసిన వాడను కూడా నేనే అంటూ చెప్తున్నాడు ఆయన పైన చెప్పబడిన శ్లోకంలో మనం తిన్న ఆహారం జీర్ణమై ఎలా మనకి శక్తినిస్తుంది అనే విషయం చెప్పిన తర్వాత ఆ శక్తి ఎలా పనిచేస్తుంది అనే విషయాన్ని ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు మనం తిన్న ఆహారం వల్ల వచ్చిన శక్తి మనకి స్మృతి అంటే జ్ఞాపక శక్తి ధారణ శక్తి అవగాహన ఆలోచన శక్తి ఇస్తుంది అలాగే అపోహనం అంటే మర్చిపోయే శక్తిని కూడా ఇస్తుంది అపోహ అని అందరం వాడుతూ ఉంటాం కదా అంటే మనం తినే ఆహారాన్ని బట్టి మనకు చురుకుదనం జ్ఞాపక శక్తి కలుగుతాయి అలాగే అపోహలు మతిమరుపు చదివింది జ్ఞాపకం లేకపోవడం కూడా కలుగుతాయి వీటికంతా కారణం మన హృదయం లోపల ఉండి మనలో చైతన్య శక్తిని కలిగిస్తున్న పరమాత్మ ఇది ఏ ఒక్కరికో ఏ జాతికో కులానికో ధనికులకో అగ్రవర్ణాల వారికి పరిమితం కాదు సర్వస్య అంటున్నాడు అంటే అందరికీ సమానంగా వర్తిస్తుంది అన్నాడు బ్రాహ్మణులకే తెలివితేటలు ఉంటాయి ఒక ప్రాంతం వారికి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి అని అనుకోవడం పొరపాటు అది మనం చూపే వివక్షత తినే ఆహారం వాతావరణం పరిసరాలు పూర్వజన్మన వాసనలు మనోనిర్మలత్వం ధార్మిక భావనలు ధార్మిక జీవనం అన్నింటిని మించి దైవ బలం ఇవన్నీ ఒక వ్యక్తి యొక్క తెలివిని ధారణాశక్తిని మతిమరుపుని నిర్ణయిస్తాయి మనల్ని పరమాత్మ మన హృదయంలో ఉండి చూస్తున్నాడు అనే విషయాన్ని మనం నిరంతరం గుర్తుపెట్టుకోవాలి అప్పుడే ఎటువంటి అకృత్యాలకు పాల్పడే అవకాశం ఉండదు జ్ఞాపక శక్తి ధారణ శక్తి జ్ఞానశక్తి మతిమరుపు అపోహలు ఇవన్నీ మనోవికారాలు వేదము అంటే ఏంటి అర్థం తెలుసుకోదగినది వేదాలలో తెలుసుకోదగినది పరమాత్మ స్వరూపం అదే నేను అంటున్నాను వేదములు చదువుకున్నందుకు ఫలితం పరమాత్మ తత్వమును గురించి తెలుసుకోవడం ఎందుకంటే పరమాత్మ నుండి పుట్టిన వేదాలు పరమాత్మను గురించి పరమాత్మ స్వరూపాన్ని గురించి తెలియజేస్తున్నాయి పరమాత్మను గురించి పరమాత్మ తత్వాన్ని గురించి వేదాలకే బాగా తెలుసు వేదాలను కేవలం యాంత్రికంగా వల్ల వేయడం వల్ల మనకి ఏం రాదు వాటిలో దాగి ఉన్న అసలు అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి అప్పుడే వేద విధుడు వేద పండితుడు అనే మాట సార్థకం అవుతుంది వేదాంతకృత్ అంటే ఈ వేదాలు నా చేత సృష్టించబడ్డాయి నిరాకారుడైన పరమాత్మ సాకారుడై వచ్చి రాశాడు అని అర్థం కాదు ఇక్కడ పరమాత్మ అందరి హృదయాల్లో ఉన్నాడు అని ఇప్పుడే చెప్పుకున్నాం ఋగ్వేదంలో మొదటి అనువాకం మధుఛందసుడు అనే ఋషి చెప్పాడు తర్వాత లిపిబద్ధమైంది ఋగ్వేద ఋషులు తాము సమాధిలో ఉన్నప్పుడు పరమాత్మ కృపతో కలిగిన జ్ఞానం ద్వారా తెలుసుకున్న విషయాలను జ్ఞాపకం పెట్టుకుని తన శిష్యులకు చెప్పారు గురు శిష్య పరంపరంగా వేదాలు తరతరాలుగా ఒకరి నుండి ఒకరికి మౌఖికంగా అందింపబడ్డాయి అందుకే ఈ శ్లోకంలో వేదాంత కృత్ అంటే ఈ వేదాలు వేదాంతాలు అంటే ఉపనిషత్తులు మొదలైన వాటిని గొప్పవారిన మహర్షుల యొక్క స్మృతి పదంలోకి ప్రవేశపెట్టి వారి చేత పలికించిన వాడిని నేనే అన్నాడు భగవంతుడు ఆ మహర్షుల యొక్క జ్ఞాపక శక్తిని శక్తిని ఆలోచన శక్తిని పరిశీలన శక్తి అంతా కూడా నేనే అన్నాడు వేద స్వరూపాన్ని నేనే అంతేకాదు వేదాలను సృష్టించిన వాడిని నేనే ఈ వేదాలను ఎరిగిన వాడిని కూడా నేనే అంటూ కృష్ణుడు ఇక్కడ చెప్పాడు కాబట్టి సర్వం పరమాత్మమయం అని తెలుసుకుంటే చాలు టూకీగా అందుకే వేదాల్ని మనం అపోరుషేయాలు అంటాం పరమాత్మ చేత సృష్టించబడ్డాయి అని పెద్దలు చెప్తుంటారు మరి ఈ అన్ని శ్లోకాలు బట్టి మనకి ఏంటి తెలిసింది సూర్యచంద్రుడు అగ్ని ఇవి పరమాత్మ చేత సృష్టించబడ్డాయి కాబట్టి ఈ సృష్టి నడుస్తుంది అని రెండవది మన శరీరంలో జఠరాగ్ని రూపంలో ఆయన నివసించి ఉన్నారు అన్నది దాని మూలంగానే మన శరీరం ఒక నిర్దిష్టమైన టెంపరేచర్ని మెయింటైన్ చేస్తోంది ఎప్పుడైతే శరీరం చల్లబడిపోయింది అంటాం అప్పుడు ఆ జఠరాగ్ని రూపంలో ఉన్న వైశ్వానరుడు మన శరీరంలోంచి వెళ్ళిపోయినట్ల ఇవన్నీ కూడాను మరి మన పరమాత్మ అని ఎందుకు చెప్పుకోవాలి అంటే పరమాత్మ కాకుండా ఎవరు ఇలా చేయగలరు మనం అయినా ఆ పని చేయగలమా వేరే వాళ్ళ శరీరంలోకి ప్రవేశించి అగ్నిని పుట్టింపగలవా చేయలేం కాబట్టి పరమాత్మ అనేవాడు అన్ని రూపాలలో మనయందు నివసిస్తూ ఉన్నాడు అందుకే మనం పంచభూతాలని కూడాను ఆరాధిస్తాము అన్నది మరొకసారి మనం జ్ఞప్తికి తెచ్చుకోవాలి రేపు మరొక ప్రశ్న దానికి జవాబుతోటి మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు